ఈరోజు ఈరోజు నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంగా వచ్చిన ర్యాలీకి ఇప్పుడే మన ముఖ్య అతిథి కిరణ్ రిజిజు గారు వచ్చి వెళ్ళిండ్రు. ఎందుకంటే ఫ్లైట్ లేట్ అవుతుందని ఇప్పుడు మన అందరి అభిమాన నాయకుడు అన్న పేరు చెప్పాలి అన్న వెంకటరమణ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులకి, పోటీ చేసిన అభ్యర్థులకి, కన్వీనర్లకి, అట్లనే కన్వీనర్ ప్రసాద్ గారికి, కో కన్వీనర్ రామరాజు గారికి, అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి, శ్రీదేవి గారికి, అందరికి అట్లనే ఎంత ఎండున్నా ఎండని సైతం భయపెట్టి ఇక్కడ దాకా వచ్చిన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు, శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. అట్లనే మనకి సపోర్ట్ చేయడానికి వచ్చిన ఎంఆర్పిఎస్ సోదరులకు కూడా పేరు పేరు నా ధన్యవాదాలు. ఈరోజు ఈ ర్యాలీ చూస్తే ఇంత ఎండ కూడా వస్తారా రారా అనుకున్నారు. అసలు నల్లగొండలో బీజేపీ లేదన్నారు కొంతమంది, కానీ తొందరలోనే జూన్ 4వ తారీఖు రిజల్ట్ ఓపెన్ చేయగానే భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. ఇది మనం ఒక్కరు చెప్పిన మాట కాదు, రోజు రోజు ఇంటెలిజెన్స్ చెప్తా ఉంది మాట. ఏమంటుందంటే మీరు అనుకోకుండా అండర్ కరెంట్ పోతా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ లీడర్లు, బీఆర్ఎస్ లీడర్లు వాళ్ళ కుటుంబాలు కూడా రేపు మోడీ గారికి వేస్తారు అంటా ఉన్నారు. అంటున్నారు ఎక్కడ పోయి నిలబడుతుందా, నిలబడలేదా? ఇకపోతే మనం ఎందుకు అయ్యారా బీజేపీ కోటు? ఈ 10 సంవత్సరాలు చూసిన మీరు 70 ఏళ్ళలో చేయలేని పనులు మోడీ గారు చేసిండు, చేసిందా చేయలేదా? ఎక్కడికి చూసినా హైవేలు, మన ఇంటి ముందు రోడ్లు, టాయిలెట్లు, శ్మశాన వాటికలు, ఏది చేయి ఏది చెప్పు, చేసింది మోడీ గారు, ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అంతా ఉన్నారు. కానీ ఇక్కడ ఉండే అబద్ధాలు మీరు చూసిన ఈ మధ్య కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలు, ఏం అబద్ధాలు చెప్పారు? గ్యారంటీలు గ్యారంటీలు అని వారంటీ లేని గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఏదైనా ఒక్క పనైనా అవుతుందా ఇప్పుడు వాళ్ళు చేస్తారా? ఈరోజు ఎంతసేపటికి అబద్ధాలు 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 చేసి ఓట్లు వేసినాక ఇంకా అయిపోయింది అనుకున్నారు. అంతలోకే అనుకోకుండా మళ్ళీ ఎమ్మెల్యే పార్లమెంట్ వచ్చినాయి, ఓరినైనా ఇవి వచ్చినాయి, మళ్ళీ ఏం చేయాలన్నారు. అందుకే మీరు ఈ మధ్య పేపర్ చూస్తే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఏడికి పోయినా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాడు. అంటే వాళ్ళు దేవుళ్ళ మీద చేస్తారు, మన మీద చేస్తారు, మొత్తం దేశానికి గాలికి అమ్మేస్తారు. అమ్ముతారా? మరా ఇంత ముందు అమ్మి రాలేదా? ఎన్ని స్కాములు ఎన్ని స్కీములు పెట్టారు ఇంత ముందు. కాంగ్రెస్ అంటేనే స్కామింగ్ కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ లకి మొత్తం సంపాదించడం తప్ప వేరేది లేదంటారు. ఇవాళ మనం నల్గొండలో చూసినాం, అన్న చెప్పిన ఇంకొకరు చెప్పిన 3 కుటుంబాలే వెళ్తా ఉన్నాయి. కోమటిరెడ్డి వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యాభర్తలు, జానారెడ్డి కుటుంబం కుటుంబం. ఇవాళ కుటుంబాలకేద్దామా, అభివృద్ధికేస్తారా మీరు ఓటు? అభివృద్ధి కావాలనా, కుటుంబాల అభివృద్ధి కావాలనా? ఇవాళ నల్లగొండ మీద ఎందుకు వేయాల ఓటు అని అంటానికి, రేపు మోడీ గారు వస్తేనే 400 సీట్లు వస్తాయి అంటున్నాం. 400లో నల్లగొండ ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? నల్లగొండ ఉండాలంటే ఈడికి వచ్చిన ఒక్కొక్క కార్యకర్త వందల లాగా పనిచేయాల. మీకు తెలుసు బీజేపీ కార్యకర్త అంటేనే ఎవరు పైన అంటారు, ఒక్కడుంటే సార్ 100 మంది ఉన్నట్టే అని. మొన్న మా దగ్గర అంటుండు, అరే యువతల పక్క 50-100 మంది కూర్చున్నా ఒకటే, బూత్ దగ్గర బీజేపీ ఒక్కడు కూర్చున్నా ఒకటే సరిపోతుంది అంటుండు. ఎందుకంటే మీరు సిద్ధాంతాల కోసం పనిచేస్తా ఉన్నారు. రూపాయి లేకపోయినా, నిన్ననే ఒక అన్న చెప్పిండు నాకు, సంవత్సరానికి 8,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క లేవరేజ్ గా పార్టీ కోసం పనిచేస్తామని అంటున్నారు. అంటే మీ డబ్బులు పెట్టి దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆలోచించండి, ఈరోజు నాకెందుకు ఓటేయాలన్నారు, బీజేపీకి ఎందుకు ఓటేయాలో చెప్తాయి. ఈ రోజు మన దగ్గర రాష్ట్ర దేశంలోనే అతి ఎక్కువ యూత్ ఉన్న దేశం మన భారతదేశం.
కానీ ఉద్యోగాల కల్పనలో ఒక్కొక్కరు రకరకాలు చెప్పిండ్రు. కానీ మోడీ వచ్చేంత వరకు ఎవరు కూడా యూత్ ను పట్టించుకోలే, మహిళల్ని పట్టించుకోలే. కానీ ఇప్పుడు యూత్ కోసం సపరేట్ పథకాలు పెట్టారా, యూత్ ఉపాధి అవకాశాలు చెప్పారా? ఇందాక మీరు రిజిజు గారు కేంద్ర మంత్రి గారు చెప్పిండ్రు, నేను అధిక మళ్ళీ అధికారంలోకి రాగానే ఇక్కడ మీకు పేదది ఇండస్ట్రియల్ క్యారిడార్ ఇస్తా, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఇస్తా అని చెప్పిండు. నల్లగొండకే వచ్చి చెప్తా అని చెప్పిండు. అది వల్ల ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం, హైవేలు వేసుకోపోతా ఉన్నాం. ఇది ఒక్కటే కాదు సోదరుల మీద ఒకటి క్లియర్ వినాల ఏంటంటే, మన నల్లగొండ జిల్లా మొత్తం ఆనందపడ్డది కృష్ణా నది మీద, అవునా కాదా? మొన్న పంటలు ఎండిపోయి లబ్ధబ ఏడ్చి ఇదే సెంటర్ లో సత్యాగ్రహాలు చేసి ఏది లాసియమన్నా ఇచ్చే పరిస్థితి లేదు. అబద్ధాలు మాత్రం చెప్పిండ్రు, 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామన్నారు, ఇస్తుందా? ఏంటన్నా మొన్న 8,000 ఎకరాలు ఎండిపోయినాయి. ఇక ముందు ముందు కృష్ణా ఉంటుందో ఉండదో, ఎండిపోయే అవకాశం ఉంది. రేపు ఒక్కసారి మనం అధికారంలోకి వస్తే ఎట్లాగో మోడీ గారు వచ్చారు గ్యారంటీ. నల్లగొండలో గెలిస్తే కృష్ణా నదిని వేరే నదులకు అనుసంధానం చేసే విధంగా పనిచేస్తాం. ఎందుకంటే మనం ఇక్కడ పుట్టిన వాళ్ళం, ఇదే కృష్ణా నది ఒడ్డున పుట్టినోండి, చిన్న ఊర్లోంచి వచ్చినోండి. అంతేగాని మా అన్న మా నాన్న ఎమ్మెల్యేలు ఎంపీలే రాలేదు నేను. ఎందుకంటే మీలాగా స్లిప్పర్లు వేసుకుని రోడ్డు మీద తిరిగి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగిన వాళ్ళం, యువత బాధలు తెలిసిన వాళ్ళం, ఊర్ల బాధలు తెలిసిన వాళ్ళం, అగ్రికల్చర్ వ్యవసాయ బాధలు తెలిసిన వాళ్ళం, మహిళను చూసుకుంటున్న వాళ్ళం. ఇంకొకటి ముఖ్యమైన చెప్తా, ఈ రోజు నల్లగొండ అంటేనే మొత్తం కూడా వరి పొలాలు, అవునా కదా? కానీ ఎండ పెడుతున్నారు, ఈ మధ్య వరి పొలాలు అయినాక ఎక్కడికైనా పోతే కూలి చేసుకునే ఉంటారు ఊళ్ళల్లో. ఇలా కూలి దొరికే పరిస్థితి ఉందా మనకి? ఎందుకంటే అంతా మెషిన్లు అయిపోయినాయి, నాటేసే పరిస్థితి లేదు, కోత కోసే పరిస్థితి లేదు, నీకు మందు కొట్టే పరిస్థితి లేదు, కలుపు తీసే పరిస్థితి లేదు. అన్నిటి కూడా ఈ రోజు మెకనైజేషన్ అయిపోయింది. అందుకని అదే రైతు కూలీల కోసం, వాళ్ళ కాళ్ళ మీద నిలబడటం కోసం మోడీ గారు ఇప్పుడు ప్రత్యేక పథకాలు పెడతా ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టి కూళ్ళ కోసం ఆంధ్రాకి 200 రూపాయల కోసం 50 కిలోమీటర్లు పోయే అవసరం లేకుండా చేపించే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరు ఆలోచించండి, ఇందాక చెప్పిండ్రు అటుపక్క దొంగల ప్రభుత్వం కావాలన్నా ఇటుపక్క మోదీ ప్రభుత్వం కావాలన్నా ఆలోచించండి. ఎందుకంటే దొంగలు ఎందుకంటారు అంటే వాళ్ళకి దోసుకోవటం తప్ప ఇంకోటి తెలియదు. మోడీ గారికి ఏమో 24 ఏళ్ళ నుంచి పనిచేయటం తప్ప తెలియదు. ఇలా మోడీ గారు ప్రధానమంత్రి అంటున్నాం, కాంగ్రెస్ లో ప్రధానమంత్రి నేను ఉన్నారు, ఎవరన్నా ఎవరైనా చూస్తే ఓటేస్తారా ఎవరికన్నా? ఇవాళ రాహుల్ గాంధీని ఎదురు నిలబెట్టలేస్తారా ఎప్పుడన్నా? ఇవాళ అందుకే ఇందాకన్నా చెప్పిండు రేవంత్ రెడ్డి, నన్ను చూసే అంటుండు. నువ్వు వీరనే చూసే పరిస్థితులు ఆడిపోతే ఏం చేస్తావు? 3 అడుగులను అవునా కదా? నీకు ఎంతసేపటికి నీ దోస్తులకి టికెట్లు ఇప్పించుకోవాలా? ఇక నీకు అవతలలోనేమో ఈ గవర్నమెంట్ ఉంటుందో ఉండదో తెలియదు, ఎప్పుడు రేవంత్ రెడ్డిని దించుదామో తెలియదు, ఎప్పుడు దించుదామా అని చూస్తున్నారు. వీళ్ళు దిగితే రేపు ఎక్కారు ఎవరు? వల్ల మనమే తోలరా? తొందరని దాకా చెప్పిండు, తొందరలో లోకల్ బాడీస్ వస్తున్నాయి. మీరు సర్పంచ్లు కావాలా, ఎంపీడీసీలు కావాలా, ఎంపీపీలు కావాలా, ఎమ్మెల్యేలు కావాలా? భారతీయ జనతా పార్టీ మన సొంతంగా మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల. చేసేటట్టు గాలి ఉంది, గాలి కాదు ఇది తుఫాన్ ఉంది. ఇప్పుడు ఈ తుఫాన్ అబ్దుల్ దాటాలంటే ఏం చేయాలి? మనం ప్రతి ఇంటికి పోవాలా, ప్రతి దగ్గర ఓటు అడగాల, ప్రతి ఒక్కరిని పట్టినాడుకోవాలా. ఇక బీఆర్ఎస్ గురించి మాట్లాడే అవసరం లేదు మనం, ఎందుకంటే అయిపోయింది అది. ఇక కలిస్తే మన దాంట్లో కలవాలా, నేను కలిసినట్టు కలవాల్సిందే, ఓటు అడగాల్సిందే, ఓటు రావాల్సిందే. కాబట్టి మీరందరు కూడా ఆలోచించండి, రేపు ఏ పార్టీ కోటేస్తే ఈ దేశం బాగుపడుతుంది. ఈ రోజు ప్రపంచం ఇండియా కలిసి చూస్తుందా? చూడట్లేదా? చూస్తుందా? ఇలా ఏ దేశం పోయినా ప్రపంచ నాయకుడు అండి ఎవరంటారు? ఎవరైనా ఏర్పడుతుందా? ఎవరైనా ఇలా మోదీ 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 అని ఈ మాట చాలా ఓటేయడానికి. రాహుల్ గాంధీ కూడా ఓటేస్తాడా? ఏమంటారు? తప్పు వస్తుంది తప్పు కేస్తారా? మోదీకి వేస్తారు, మోదీకి వేస్తారు కదా. మరి మనం అడగలేమంటా? అడుగుదాం. మోడీ గారిని 400 సీట్ల తోటి నల్లగొండలో అధికారం తెద్దాం,
400లో ఎవరుండాలి? మరి గట్టిగా చెప్పాలి, ఎవరుండాలా? 400లో నల్లగొండ ఉండాలా? నల్లగొండ మీద ఏ జెండ ఉండాలా? ఏ జెండ? ఇంకొకటి, ఇలా మొత్తం మొన్న మనం చూసినాం శ్రీరాముడి పండగ, శ్రీరామనవమి ఎప్పుడన్నా చేసినా ఇప్పుడు చేసినట్టు. ఎందుకు చేసినాం? 500 ఏండ్లు రాముడికే గుడి కట్టడే దొంగలు ఇక్కడ కట్టనిచ్చి రావరన్నా. అయోధ్య రాముడు అంటారు, అయోధ్య రాముడికి ఇల్లు లేకుండా చేసిర్రు. ఈ రోజు దేశం మొత్తం అక్షంతలు వచ్చినాయా? దేశం మొత్తం రాముడి ఆశీర్వాదం ఉంది ఇప్పుడు. అందుకే మొన్న వార్తల్లో చెప్పిండ్రు, ఏమని చెప్పిండ్రు? ఈసారి వానలు పడాల్సిన కంటే ఎక్కువ పడతాయన్నారు. అంటే రామరాజ్యం స్టార్ట్ అయింది మన దగ్గర. ఎవరితో అయింది? అందుకే చెప్పాలి మీరు ఇంటింటికి గడప గడపకి రాముడు రావాలన్నా.